గంగవరం మండలం కీలపట్ల మహదిగపల్లి యానాది కాలనీ కురప్పల్లి గ్రామాల్లో ఏనుగులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల రోజులుగా 25 ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి అటవీ సమీప పంట పొలాల నాశనం చేస్తున్నాయి. వరి మామిడి పంటలను ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చాలీ చాలని నష్టపరిహారం అందిస్తున్నారని అది కూడా సక్రమంగా అందజేయడం లేదని తెలిపారు. మనుషులు దొరకలేదు బిల్లిండు అయినా మీరు కొట్టుకొని చేసుకొని భూమి నాటినాను నిన్న ఒక ముగ్గురు నలుగురు బూడిస్తున్నాను ఇదంతా ఏం చేసే స్వామి ఇక్కడ మరి పేదవాళ్ళు కూలి చేసుకుంటే కొండగాలి లేకుంటే ఎండగాలి డౌన్ చెప్పాలంటే ఉంటుంది ఎందుకంటే ఇది రాయిపోతుంది ఎట్లా అంటే పడుతుంది పద పద సర్రకం తిరుగుతా పలా కష్టాయిస్తున్నా తిరిగారు పద బో దూరుతావి దావు దావే అక్కడ టిప్పర్ పరమాసం పద పోయి కొంచెం పోని 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 తిరిగి ఇంకా అర్థం అక్కడే ఉండవి ఇలా పోతావే ఏదో కప్ప ఉండేది పద బావా తిరిగలు తిరిగలు తిందో అప్పకేమో వచ్చినట్లుంది ఇంకెక్కుట పద పద సర్రకం తిరుగుతా పలా కష్టాయిస్తున్నా తిరిగారు పద బో దూరుతావి దావు దావే అక్కడ టిప్పర్ పరమాసం పద పోయి కొంచెం పోని 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 తిరిగి ఇంకా అర్థం అక్కడే ఉండవి ఇలా పోతావే ఏదో కప్ప ఉండేది పద బావా తిరిగలు తిరిగలు తిందో అప్పకేమో వచ్చినట్లుంది ఉత్పత్తి
గంగవరం మండలం కేలపట్ల పంచాయతీ కురప్పల్లి గ్రామంలో ఉన్నాను. నేను వచ్చి ఎకరా భూమి కొనుక్కొని సేద్యం చేసుకొని బోర్లు వేసుకొని ఇది చేస్తే ఒక ఎకరా 10 సెంట్లు మడి నాటితే రాత్రి వచ్చి ఏనుగులు వచ్చి ధ్వంసం చేసినాయి. ఫారెస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళు ఒక్కరు రాలేదు, బాణాలు ఎన్నికడ బాణాలు లేదు, అసలు వచ్చినాయి రా మా కైలో ఉండ ఏనుగులు చూపిస్తా అంటే కూడా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఏమాత్రం ఎకరా ఏం లేదు, బాగా మేసేసి ఏం తొక్కేసి నాశనం చేసినాయి. 40 మూటలు ఒడ్లు పండేది, ఈసారి ఏమి రాదు. పోయినసారి వరదలు వచ్చి అట్లు చేసా, ఈసారి వచ్చి ఏనుగులతో చేస్తున్నాయి. మేము సేద్దాలు చేసేదా వదిలేసేదా, వదిలేసి ఇక్కడ పూడదామా అనిపిస్తూ ఉంది. ఈ భూమి కూడా ఫారెస్ట్ వాళ్ళు పెట్టుకోమని మాకు నష్టపరమైన నెలకి ఎంత ఇచ్చామన్ను ఎందుకు మాకు ఇవి బాధ. అవి ఏనుగులన్నా చేసుకొని వాళ్ళు ఏమన్నా పెంపు చేసుకొని ఇంకా ఉత్పత్తి కూడా చేసుకొని లే, మాకు ఈ భూములు అవసరం లేదు. ఈ భూమి ఊరికి పెట్టేసి మేము వేలు వేలు పెట్టేసి అప్పులు పాలైపి నిద్ర లేక జాగారం చేసుకొని ఊరికి రాత్రిలో పొగులు కష్టపడి ఒత్తడి గురవుతున్నాము. ఏమి చేస్తున్నాం మాకే తెలియదు. అంతే ఇదే మనిషి స్ట్రెంత్ లేకపోతా ఉంది. ఏం చేయను కాన్సెప్ట్ పెట్టాలంటే ఏం మాత్రం కాలేదు. సేద్యం మీద మేము పెట్టాలంటే రాత్రులంతా మేలుకొని రాత్రి ప్రతి నెల రోజులు మేము కంటిన్యూగా నేను మేలుకుంటానే ఉన్నాను. ఇక్కడుండే రైతులు చుట్టుపక్కల ఉండే రైతులు మేమంతా ఇది చేసుకొని మేము ఒక 50 మంది 100 మంది వచ్చి మేము అరుస్తూ ఉన్నాము. అవి కానీ పాలేదు. ఫారెస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, ఏం మాత్రం రెస్పాన్సిబుల్ లేదు. రైతులకి ఎవరూ పట్టించుకోలేదు, ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకునే పట్టించుకోలేదు. ఏనుగులు వస్తున్నాయి, మడి ధ్వంసం చేసినాయి, మామిడి చెట్లు ఇచ్చినాయి. అద్దో ఇద్దో అంటారు ఫారెస్ట్ వాళ్ళు, చెప్తే అద్దో వస్తానం ఇద్దో వస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి మామిడి చెట్లు వచ్చి ఒక 8 చెట్ల దాకా ఇచ్చేసినాయి. రయ్యి ప్రతిరోజు వచ్చే పనే, కాబట్టి పట్టించుకునే వాళ్ళే లేరు. అది మాది కీలపట్ల గంగవరం మండలము. కీలపట్ల పంచాయతీలో ఉండు ఏనాది కాలేజీలో దూరి ఇట్లా అన్ని పక్క పొలాలంతా నష్టం చేస్తున్నాయి. 7-8 ఏనుగులు వస్తున్నాయి ప్రతిరోజు, 3 బ్యాచ్లు. లక్ష్మీదేవి మా పంటలంతా నష్టం చేస్తాండి. నెల 2 నెలలు ఇంటి మా పంటలు నష్టం చేసేస్తాండి. ఇప్పుడు 2-3 దినాలు ఇంటి కూలి పెట్టి ఇదంతా పూడిపించుకుంటా ఉన్నాము. మేము కూలి చేసుకుంటే వాళ్ళు కానీ నా కూలి డబ్బులు కనీసం అంటే 30-40 వేలు పెట్టి దీనికి దున్నిచ్చి దోకిచ్చి మందులు అన్నీ అయిపోయినాయి. మా కష్టం రాకుండా ఉండదు. మేము ఫారెస్ట్ వాళ్ళు కూడా పట్టించుకోవాలి సామ్య. మమ్మల్ని ఎన్ని ఎనుగులు వస్తాయి అమ్మా? వస్తా ఉన్నాయి సామ్య, 10 ఏనుగులు వస్తా ఉన్నాయి. 10 ఏనుగులు వస్తా అంటే రియ్య ఆగారం నిద్ర ఆగారం లేకుండా బెడ్లో రోజు కంటికి నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు. అయినా తిరిగినా కూడా మమ్మల్ని ఏ మా స్వాములు మమ్మల్ని మన్నించలేదు. అట్లా పరిస్థితి స్వామి, మా పరిస్థితి స్వామి. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటారా లేకుంటే సేద్యాలు వదిలేసి మేమన్నా బిడ్డలు తల్లులు నెత్తిన గుడ్డేసుకొని ఎక్కడన్నా ఎలబారి పూడుతుమా? మాకు చాలా ఇదిగా ఉండదు పరిస్థితి.